మన నాయకులు మన పార్లమెంట్కి డిఎంఆర్ శేఖర్ గారు మన మన మనది డిఎంఆర్ శేఖర్ గారు మన అమలాపురం పార్లమెంట్కి ఎందుకు పెట్టాము అంటే సమస్యను అర్థం చేసుకున్న వ్యక్తి. రేపు పొద్దున ఓఎన్జిసి సంబంధించి కానీ రిలయన్స్ కేజీ కానీ మన వాటా మనకి రావాలంటే నేను రిలయన్స్ వాళ్ళతో గొడవ పెట్టుకోను, రిలయన్స్ వాళ్ళు ఒప్పించి తీరుతాను. ఎందుకంటే ఇది మా హక్కు, ఇది మా భూముల నుంచి మీరు పైపులు వేసుకెళ్తున్నారు. మా మీ వల్ల మా భూములు ధ్వంసం అవుతా ఉన్నాయి, మీ వల్ల మా పనులు బ్లౌట్ అవుతా ఉన్నాయి. మరి మీరు మీ సంపద కోసం మా ప్రణాళిక పణంగా పెట్టి మమ్మల్ని కలుషితం గురవుతుంటే మీరు ఏం నిలబడతారంటే అడిగే వాళ్ళు ఒకరు లేరు. మీరు డిఎంఆర్ శేఖర్ గారిని గెలిపించండి. నేను నన్ను అడిగారు నువ్వు ఎంతకాలం ఈ పార్టీని నడపగలవని. నేను ఒకటే చెప్తున్నాను, నా జన సైనికుల్లో నలుగురు నా శవాన్ని మోసే వరకు నేను జనసేన కాపాడు తీసుకెళ్ళను. ఒకడు ఇంతకుమించి నిజాయితీగా ఎలా ఉండగలడు? ఏమీ ఆశించకుండా ఎన్నిసార్లు చూపించాను, దశాబ్దం పైన చూపించాను, వదిలేసి వచ్చాను. ఇంతకుమించి ఇంకా నిజాయితీగా ఎవరైనా ఉంటే నేను రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను. ఈ రోజున తప్పకుండా రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసామని చెప్పండి. ఒక్క 5 సంవత్సరాలు ఏ పదవి ఆశించకుండా రాజకీయాలు చేయమని చెప్పండి, ఆయన చేస్తారు. అప్పుడు నేను వదిలేసాను రాజకీయాలని. అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ సమాజంలో ఇంకా సమాజ హితవు కోసం, ధర్మం కోసం ఇంకా మనుషులు బతికున్నారని ఒక మాట చెప్పడానికి నేను ఏ పదవి తీసుకోకుండా ప్రజారాజ్యం పార్టీలో కానీ అలాగే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం చేసినప్పుడు ఎందుకు చేశానంటే నేను నా వ్యక్తిత్వం చెప్పడానికి చేశాను. అంతేగాని తోట త్రిమూర్తిలో గారు అన్నట్టుగా నా తెలివి తక్కువతనంతో కాదు, ఆవేశంతో కాదు, చాలా ఆలోచన చేశాం. మార్పు రావాలి అంటే త్యాగం చేసే గుణం కావాలి, అది నాకు ఉందని చెప్పడానికి నేను చేశాను. ఇదంతా అలాగే కుటుంబానికి, ఆడపడుచుకి కుటుంబానికి మీ ఎంత వైట్ కార్డ్ పింక్ కార్డ్ అనే సంబంధం లేకుండా ఒక 10 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి సంపాదనకి సంబంధం లేకుండా మనం ఉచితంగా అందజేస్తాం జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే రేషన్కి బదులుగా 2500 నుంచి 3500 ఆడపడుచుల అకౌంట్లోకి వేస్తాం. అలాగే రైతుకి మన కష్టపడే రైతుకి పెన్షన్ పథకం కింద 5000 రూపాయలు ప్రతి నెల రైతుకి పెన్షన్ చేసి పెడతాం. అలాగే ట్రక్ అండ్ లారీ డ్రైవర్ల సంక్షేమం కోసం 25 కోట్ల నిధితోటి వారి ట్రక్ డ్రైవర్ లారీ డ్రైవర్ల కుటుంబ సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తాం. అలాగే ఆటో డ్రైవర్లకి ఆల్రెడీ కొత్తగా యువతకి ఆటో కావాలని కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి దాదాపు 150000 రూపాయలు ఒక ఆటో, దాంట్లో 50000 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది జనసేన ప్రభుత్వం గారి కొత్త ఆటో డ్రైవర్లకి. అలాగే 3 నెలల ఈఎంఐ ప్రభుత్వం చేత కట్టిపిస్తాను ఆటో డ్రైవర్ల తరఫున. అలాగే అంతకుముందు ఆటో డ్రైవర్లకి ఏదైనా బకాయిలు ఏదైనా ఉంటే ఈఎంఐస్ చేసుకోవడానికి పాత ఆటో డ్రైవర్లందరికీ, యజమానులందరికీ 10000 రూపాయలు సింగిల్ టైం గ్రాంట్గా వారికి అందరికీ ఇస్తాం. అలాగే ఆడపడుచులు పెళ్ళు భారం అవుతూ ఉంటే 10వ తరగతి చదివి 18 సంవత్సరాలు నేను ఆడపడుచు పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అనుకుంటే ప్రభుత్వం తరపు నుంచి మేము 1 లక్ష రూపాయలు ఆ ఇంటికి ఇచ్చి ఇంకో 10,000 1,000 116